हेलो माय डियर स्टूडेंट्स, కొంతమంది స్టూడెంట్స్ ఎల్ఎల్బి గురించి అడుగుతున్నారు. సార్, ఎంబీఏ చేసిన తర్వాత ఎల్ఎల్బి చేయొచ్చా, చేస్తే నాకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని అడుగుతున్నారమ్మా. అమ్మ గుర్తుపెట్టుకోండి, లా ప్రొఫెషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషన్ అమ్మ. ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ కదమ్మా, ఎంబీఏనా బీబీఏనా బీఎస్సీ ఏదైనా కానివ్వండి, మీరందరూ కూడా లా చేయడానికి ఎలిజిబులే. లా చేయడానికి లా సెట్ అని చెప్పి మొన్న అయిపోయిందమ్మా ఓయో పనిలో. అయితే ఇప్పుడు చేయాలనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మేనేజ్మెంట్ కోటాలో దే కెన్ జాయిన్ అనమాట. అంటే ప్రైవేట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా అని చెప్పి ఉంటుందమ్మా, ఈ కోటాలో మనం జాయిన్ కావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు అంటే సెప్టెంబర్ వచ్చేసినాం కదా, సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషన్ అమ్మ, డిలే చేయకండి. ఎంబీఏ తర్వాత లా చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, ఎంబీఏ మీరు చేశారు కాబట్టి ఆల్రెడీ వారే మేనేజ్మెంట్ ట్రైనింగ్, మీరు కంపెనీ యొక్క లీగల్ అఫేర్స్ కూడా మేనేజ్మెంట్లో పార్టే, అది మీరు చూసుకోవచ్చు అనమాట. ప్రతి కంపెనీకి లీగల్ టీమ్ అని చెప్పి ఉంటుందమ్మ, ఆ లీగల్ టీంలో యూ కెన్ బికమ్ ఏ మెంబర్ అనమాట. అది ఒక గొప్ప అడ్వాంటేజ్ అమ్మ. ఎంబీఏ విత్ ఎల్ఎల్బి ఈజ్ గోయింగ్ టు బి బెస్ట్ క్వాలిఫికేషన్. ఇంకొకటి చెప్తున్నానమ్మా, ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలని అడుగుతున్నారు. ఈ స్పెషలైజేషన్ తీసుకోవడం అనేది ఇప్పుడే ఉండదమ్మ, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ రెండు మూడు సెమిస్టర్ అన్ని కామన్ పేపర్సే ఉంటాయమ్మా, ఆ తర్వాత లాస్ట్లో సివిల్ క్రిమినల్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత కూడా 5 ఇయర్స్ లా చేయడానికి చేసి ఉన్నాము. క్లాట్ ఏదో ఉంటున్నాము, క్లాట్ సిఎల్ఏటి అని చెప్పి ఒకటి ఉంటుందండి ప్రొఫెషన్, అది ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటున్నాం, కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి నేషన్ వైడ్ జరుగుతుంది అనమాట. చాలా ద బెస్ట్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయమ్మా, మన ఓయూ కూడా ఉన్న ద బెస్ట్ యూనివర్సిటీ. మీరు కానీ ముందు అంటే ఇప్పుడు సెప్టెంబర్కి వచ్చేసినాం మనం, ఒకరిగా మీరు ముందు ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ రాస్తుంటే క్యాంపస్లో సీట్ కొట్టేవాళ్ళు, తర్వాత క్యాంపస్ అనుబంధ కాలేజీలో కూడా చేసేవాళ్ళు. అయితే ఇంకొకటి అడుగుతున్నారు, సార్ లా నేను జాబ్ చేసుకుంటూ చేయొచ్చా? ఎస్ఎం, ఒకప్పుడు నైట్ కాలేజెస్ అనేవి ఉండేవి, మరి ఇప్పుడు ఉన్నాయో తెలియదు నాకు, అలా చేయడానికి కూడా ఛాయిస్ అనేది ఉందమ్మా, బట్ డిస్టెన్స్ మోడ్లో లా చేయడానికి ఛాయిస్ అయితే లేదమ్మా. సో నల్సార్ యూనివర్సిటీ ఒకటి ఉందమ్మా, ఏమో దాదాపు ప్రతి టీఎస్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీ కూడా లా కోర్సుని ఆఫర్ చేస్తుందమ్మా. సో ఒకవేళ ఇయర్ టైం అయిపోయింది సార్ నేను నెక్స్ట్ ఇయర్ రాస్తానంటే, చక్కగా లా సెట్కి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మీరు మంచి ర్యాంక్ సాధించి రెగ్యులర్గానే లా చేయండి అమ్మా. లా చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మీకు తెలుసో తెలీదు. ఏదైనా లీగల్ అడ్వైస్ కోసం ఎవరైనా లాయర్ కలవాలంటే కూడా దే ఆర్ ఛార్జింగ్ ద ఫీజ్ అమ్మ, ఫీజు తీసుకొని మనం లాయర్ ఆఫీస్కి వెళ్ళి కేసు గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. సో ఇండియన్ పాపులేషన్ ఈజ్ నియర్లీ 130 crores అబౌవ్ కదా, ఎన్నైతే ఏదో ఒక లీగల్ ఇష్యూస్ అనేవి ఉంటూనే ఉంటాయి, అది సివిలా అది క్రిమినలా ఫ్యామిలీ రిలేటెడా ఇవన్నీ కూడా అనమాట. సో టేక్ లా యాజ్ ఎ ప్రొఫెషన్, నెవర్ మైండ్, మీరు ఎంబీఏ తర్వాత చేయండి లేదా జాబ్ చేస్తూ చేయండి లేకపోతే బీకామ్ తర్వాత చేయండి బీఏ తర్వాత చేయండి, బట్ డూ లా. ఎస్ అండి, ద ప్రొఫెషన్ ఇన్వైట్స్ యు. హ్యాండ్ రైటింగ్ చక్కగా ఇంప్రూవ్ చేసుకోండి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోండి. ఇంకా మీకు చెప్తున్నాను నేను, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూ గురించి ఫైల్ రాయడం నేర్చుకోండి. ఎస్, డ్రాఫ్టింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ లీగల్ లా స్టూడెంట్ అమ్మ. సరే, మీ ఇంట్లో కానీ ఒకవేళ లా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, మీకు అది గొప్ప అడ్వాంటేజ్ అవుతుంది, ఇట్స్ గోయింగ్ టు బి ఏ గుడ్ అడ్వాంటేజ్ కదా. తెలుసుకోండి అమ్మ, మీరు యూ షుడ్ నో అబౌట్ ఆల్ దీస్ అనమాట. మనం కాలేజీలో లెక్చరర్ కానీ అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారు, కాకపోతే మనం ఏంటంటే అప్పుడు స్టడీ ఎగ్జామ్స్ ఆ బిజీలో ఉండి ఈ తర్వాత మనం కెరీర్ అడగలేమన్నమాట. సో దీస్ కైండ్ ఆఫ్ వీడియో